Toons. Telugu Stories. అనగనగా ఒక ఊరిలో ఒక చెరువు ఉంది. ఆ చెరువులో ఎన్నో రకాల చేపలు ఉండేవి. అందులో ఒక మూడు చేపలు ఎంతో స్నేహంగా ఉండేవి. అయితే కొన్ని రోజులు సంతోషంగా ఆడుతూ పాడుతూ తిరిగాయి. ఒకరోజు ఎండాకాలం కావడం వలన చెరువులోని నీరు కాస్త తగ్గిపోయింది. దానికి మొదటి చేప ఎంతో తెలివైనది కాబట్టి మిగిలిన రెండు చేపలతో ఇలా అంటుంది, ఈ చెరువులోని నీరు కొంచెం కొంచెంగా తగ్గిపోతుంది. ఇలా అయితే మనల్ని ఏదో ఒకరోజు జాలర్లు వలవేసి పట్టుకుంటారు. అలా జరగకముందే మనం పెద్ద చెరువులోకి వెళ్ళిపోదాం అంటుంది. అందులో రెండవ చేప జాలర్లు వచ్చినప్పుడు ఏదో ఒక ఉపాయంతో తప్పించుకోవచ్చులే అని చెప్పింది. దానికి మొదటి చేప మూడవ చేపను అడిగింది, మనం పుట్టి పెరిగింది ఈ చెరువులోనే, ఎలా జరిగేది ఉంటే అలాగే జరుగుతుంది అంటుంది. సరే మీ ఇష్టం, నేను మాత్రం వెళ్ళిపోతాను, మీరు జాగ్రత్త అని చెప్పి కాలువ నుండి పెద్ద చెరువులోకి వెళ్ళిపోయింది. ఆ మరునాడు జాలరు వచ్చి వలవెయ్యగా మిగిలిన ఆ రెండు చేపలు చిక్కాయి. వెంటనే రెండవ చేప ఆలోచించి చచ్చిన దానిలా పడి ఉంది. ఆ జాలరు వలలోని చేపలను ఒక్కొక్కటిగా బుట్టలో వేసుకుంటూ ఉండగా మూడవ చేపను వేసుకొని ఈ రెండవ చేపను కూడా బయటికి తీసి చూడగా, ఇది చచ్చిన చేప, నేనేం చేసుకోను అని మళ్ళీ చెరువులోనే పడేశాడు. దానితో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని వెళ్ళిపోయింది. సమయానికి తగిన విధంగా ఉపాయం ఆలోచించి తెలివిగా బయటపడింది రెండవ చేప. కానీ మూడవ చేప తెలివి తక్కువతనానికి జాలరు వలలో చిక్కిపోయింది. జాలరు తన వెంట తీసుకెళ్ళిపోయాడు.